ఆత్మీయ తండ్రి గారు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు పిఠాపురం అనే గ్రామానికి వెళ్ళారండి సువార్త ప్రకటించడానికి. 3 రోజులు సువార్త సభకి వెళ్తే ఒక ఆమె గబగబా వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థించండి, అస్సలు ఆరోగ్యం బాగోదండి, రోజు గుప్పుడు మాత్రలు మింగుతానండి, ప్రతి శనివారం కూడా నేను హాస్పిటల్కి వెళ్ళందే ఆ శనివారం ముగియదండి, నా కోసం ప్రార్థన చేయండి ఆరోగ్యం ఇచ్చేలా కానీ అడిగితేనట దైవజన అంటే, అమ్మయ్య నీ పేరేంటమ్మా అంటే ఆమె తడుకోకుండా నా పేరు ఆరోగ్యమ్మ అని చెప్పిందంట. ఏం చెప్పింది? ఆరోగ్యమ్మ గారికి ఏమి లేదు, ఆరోగ్యం లేదు ఇక్కడ, అంటే పేర్లు మంచియే కానీ ఏమి లేదు పేరుకు తగిన. ఇక్కడ అయ్యగారి పరిస్థితి కూడా అదే, అదృష్టవంతుని కుమారుని పేరు పెట్టుకున్నాడు కానీ అదృష్టం లేదు ఇతనిలో. మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్, గుడ్డోడు పైగా భిక్షగాడు, 2 క్వాలిటీస్. కానీ అటువంటి టైంలో దేవుని సలు అరుస్తా ఉన్నాడు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి,